ఓకే తెలుగు వ్యూ పాయింట్కి తిరిగి స్వాగతం మన తెలుగు వాళ్ళకి ఈరోజు మంచి సంతోషకర వార్త భద్రాచలాన్ని రామాయణ సర్క్యూట్లో చేర్చారు అంటే ఈ రామాయణ సర్క్యూట్ ఏంటి భద్రాచలానికి దానికి కనెక్షన్ ఏంటి ఇది మనం ఒకసారి ఆలోచించుకోవాలి అంటే రాముడు నడియాడిన ప్రదేశాలు అయోధ్యలో బయలుదేరి కిందకు శ్రీలంకకు వెళ్ళటానికి సీతని అజ్ఞాతవాసం అక్కడ అరణ్యవాసం నుంచి మొదలయ్యి ఆ పద్నాలుగు సంవత్సరాలు దీనికోసం సీతాలక్ష్మణులతో పాటు బయలుదేరిన దగ్గర నుంచి తిరిగి సీతను ఎత్తుక్కుంటూ రావణుడి మీద యుద్ధం చేసిన లంక వరకు కూడా తను తిరిగిన ప్రదేశాల్ని కలుపుతూ జరిగేటువంటి యాత్రనే రామాయణ సర్క్యూట్ అంటారు ఇది క రామాయణ రామాయణ ప్రకారంగా ఎక్కడెక్కడ రాముడు తిరిగాడు అనేది చూసినట్టయితే బ్రాడ్గా చూస్తే అయాధ్య అయోధ్యలో బయలుదేరి నదిని దాటి ప్రయాగ వచ్చి ప్రయాగలో భరద్వాజ ఆశ్రమం దగ్గర మునితోటి మాట్లాడి ఋషితోటి అక్కడ నుంచి ఋషి దగ్గర నుంచి ఆయన సలహా మేరకు నదిని దాటి యమునా నదిని చిత్రకూట్ చేరతాడు చిత్రకూట్లో కొన్నాళ్ళు నుండి అక్కడ అక్కడ అశాంతితోటి వాతావరణం ఋషులు ఉండటానికి వీల్లేని పరిస్థితిలో అందరూ అక్కడి నుంచి బయటికి వెళ్ళినప్పుడు ఆయన కూడా అక్కడి నుంచి బయలుదేరి దండకారణ్యానికి వస్తాడు ఎక్కువ భాగం అక్కడే విహరించాడు అందులో భాగంగానే భద్రాచలం వచ్చాడనేది ఒక మనకు ఉన్నటువంటిది కాకపోతే భద్రాచలం అనే పేరుతోటి రామాయణంలో అక్కడ లేదు కాబట్టి తర్వాత పంచవటిలో ఎక్కువ రోజులు ఉన్నాడు అయితే పంచవటి విషయంలో వివాదం ఉంది పంచవటి మహారాష్ట్ర నాసిక్ దగ్గర ఉందనేది ఎక్కువ మంది అక్కడ గోదావరి పక్కన ఉన్నది ఎక్కువ మంది చెప్తారు అయితే మన దగ్గర పర్ణశాల దగ్గర నివసించాడనేది ఎక్కువ మంది నమ్ముతారు సరే ఈ యాత్రలో ఆ రాముడు తిరిగిన దాంట్లో దండకారణ్యం తర్వాత పంచవటి పంచవటి దగ్గర నుంచి తర్వాత కిష్కింద చేరుతాడు కిష్కింద విషయంలో వివాదం లేదు ఎక్కువ మంది అభిప్రాయం ప్రకారంగా ప్రస్తుతం ఉన్న హంపీనే కిష్కింద సుగ్రీవుడు నివసించినటువంటి ప్రాంతంగా హంపీని గుర్తించారు అక్కడ నుంచి కిష్కింద నుంచి రామేశ్వరం వెళ్ళి రామేశ్వరం నుంచి రామసేతు నిర్మించుకొని లంకకు చేరతాడు ఇది మనం రామాయణ ప్రకారంగా రాముడు విహరించినటువంటి ప్రాంతాలు అయితే ఇప్పుడు ఈ ప్రభుత్వం తీసుకున్నటువంటి చొరవతోటి ఐఆర్సిటిసి రైల్వే కేటరింగ్ సంస్థ ఒక సర్క్యూట్ని డెవలప్ చేసింది చాలా సర్క్యూట్ని డెవలప్ చేసింది రామాయణ సర్క్యూట్ కూడా అందులో ఒకటి ఈ సర్క్యూట్ ప్రకారంగా ఢిల్లీ నుంచి బయలుదేరిన యాక్చువల్గా అయోధ్యలో బయలు అయోధ్యకు వచ్చి అయోధ్యలో అయోధ్య రామ జన్మభూమి స్థలం హనుమాన్ స్థలం చూసుకొని అక్కడి నుంచి ఉత్తరానికి ఉన్నటువంటి బీహార్లో ఉన్న సీతామర్రి వెళ్ళి జనక్పూర్ సందర్శించుకొని సీత జన్మస్థలం అక్కడి నుంచి మళ్ళీ బ్యాక్ వచ్చి అయోధ్య నుంచి ప్రయాగ అలహాబాద్ అక్కడికొచ్చి అక్కడి నుంచి తర్వాత వారణాసి వారణాసి వచ్చి వారణాసిలో రాత్రి ఉండి వారణాసి స్టేషన్ ఎందుకంటే స్టేషన్ అన్ని స్థలాలు కవర్ చేయదు అయోధ్య నుంచి సీతామర్రి కూడా రోడ్డు మార్గానే వెళ్తారు వారణాసి నుంచి కూడా చిత్రకూట్టు లాంటి స్థలాలన్నీ కూడా మళ్ళీ రోడ్డు మార్గానే చూసుకొని వారణాసి నుంచి నెక్స్ట్ నాసిక్కి వెళ్ళి అక్కడ పంచివటి చూసుకొని అక్కడి నుంచి హంపి వెళ్ళి హంపిలో ఉండే ఆ కిష్కింద చూసుకొని అక్కడి నుంచి కిందకి రామేశ్వరం ట్రైన్ వెళ్తుంది ఇది రామాయణ సర్క్యూట్ కింద ఐఆర్సీటీసీ ప్రకటించినటువంటిది అయితే ఇందులో భద్రాచలాన్ని చేర్చలేదు తర్వాత మొన్ననే కిషన్ రెడ్డి తీసుకున్న ఆయన సాంస్కృతిక శాఖ మంత్రి కూడా ఆయన తీసుకున్న చొరవతోటి ప్రధానమంత్రి మోడీతోటి డైరెక్ట్గా లేఖ రాయటం తర్వాత రైల్వే మంత్రి మోడీ వెంటనే రైల్వే మంత్రికి పంపించడం ఆయన తిరుగు ప్రయాణంలో రామేశ్వరం నుంచి భద్రాచలాన్ని భద్రాచలం రోడ్డు అనేది రైల్వేలో కనెక్షన్ ఉంది అంటే కొత్తగూడెం సో అక్కడికి వచ్చి అక్కడ నుంచి రోడ్డు మార్గానే భద్రాచలం వస్తారు సో తిరుగు ప్రయాణంలో దీన్ని చేర్చారు రామాయణ సర్క్యూట్లో నవంబర్ పదహారు నుంచి ఇరవై తొమ్మిది వరకు అనుకుంటాను అయోధ్య నుంచి రామేశ్వరం వరకు ఈ విధంగా ప్రయాణం సాగుతుంది సో ఎందుకనంటే ఇక్కడ ఒకటి భక్తుల విశ్వాసాల్లో దీని ప్రకారంగా ముఖ్యంగా తెలుగు వాళ్ళైతే రాముడు ఈ ప్ర పర్ణశాల భద్రాచలం చుట్టుపక్కల విహరించాడు అనేది బాగా నమ్ముతారు జటాయు పాక్ అనేది ఉంది అక్కడ జటాయుని ఇక్కడే సంహరించాడు అనేది కూడా సో ఇవన్నీ ఒక ఎత్తు అయితే రెండోది భద్రాచలాన్ని రామాయణ సర్క్యూట్లో చేరటం చేర్చటంతో భద్రాచలానికి జాతీయ గుర్తింపు వచ్చింది ఇది మనందరం కూడా సంతోషకరమైనటువంటి వార్త ఇప్పటికే రామప్ప గుడి యునెస్కో హెరిటేజ్ దీంట్లోకి చేర్చడం అలానే భద్రాచలాన్ని ఇప్పుడు రామాయణ సర్క్యూట్లో చేర్చడంతో భద్రాచలం పేరు ప్రఖ్యాతులు దేశం మొత్తం కూడా తెలుస్తాయి భద్రాచలం ఆఫ్కోర్స్ రాజకీయంగా చూసుకుంటే ఈరోజు తెలంగాణలో ఉంది ఒక్కనాడు అది ఆంధ్ర ప్రాంతంలో ఉండేది మధ్యలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉంది పంతొ ఆంధ్ర తెలంగాణ కలవక ముందు వరకు కూడా ఆంధ్రాలోనే ఎప్పుడు ఆంధ్రాలోనే ఉంది సరే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నుంచి మళ్ళా ఈ విభజన దీంట్లో తెలంగాణ కేంద్ర ప్రభుత్వం తెలంగాణ కేటాయించింది ఇది రాజకీయ విభజన తప్పితే తెలుగు ప్రజలకి భద్రాచలం విషయంలో విభజనే లేదు రాముడు అనగానే తెలుగు ప్రజలకి గుర్తుకొచ్చేది శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయం అది దక్షిణ అయోధ్యగా పేరు పొందింది సో అంత పేరున్నటువంటి భద్రాచలానికి ఇవాళ ఈ రామాయణ సర్క్యూట్లో చేర్చడంతో విశిష్టమైనటువంటి పేరు ప్రఖ్యాతులు వచ్చినాయి ఇది మనందరికీ కూడా గుర్తించుకోదగ్గ సంతోషకరమైనటువంటి వార్త ఇందుకు సహకరించిన అందరికీ మరొక్కసారి ధన్యవాదాలు ఖచ్చితంగా ఇది మన తెలుగు వాళ్ళకి మొత్తం దేశవ్యాప్తంగా వచ్చిన గుర్తింపుగా మనందరం భావిద్దాం దీన్ని మనం మనం దీన్ని గుర్తుంచుకునే విధంగా సెలబ్రేట్ చేసుకుందాం ఇది ఈనాటి ఓకే తెలుగు వ్యూ పాయింట్ ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం నమస్తే